हाई फ्रेंड्स, वेलकम बैक टू मई यूट्यूब फ्रेंड्स। बिग बॉस लेटेस्ट अपडेट चुप्त आज यूजुअल मेन मे मुझे वे मैं एपिसोड में हाइलाइट्स एंटो चूसा अंड दाने मुझे फ्रेंड्स मैं चिन्ह कामेडी चैनल स्टार्ट पोट चेकलू पोट चेकलू सो ఒకటి షార్ట్సే ఉంటాయి. సో మీకు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే దీనికి ఎలాగో 10 రూపీస్ కూడా రావట్లేదు, దానికన్నా వ్యూస్ వస్తే బతుకుతామని. ఓకే సరే, అది పక్కన పెట్టేస్తే సో మరి ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటబ్బా అంటే సింపుల్, మనకి విష్ణుప్రియ మెగా చీఫ్ అయి కూర్చుంది. సో అది ఎలా జరిగింది, అద్భుతం ఎలా జరిగిందో తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు పాపం విష్ణుప్రియ పృథ్వీ కొంచెం దూరభారంగా మారిపోయారంటో, మాట్లాడుకోవట్లేదు, కలుసున్న మాట్లాడుకోవట్లేదు, దానికోసం మాట్లాడదాం పాపం వాళ్ళ బాధ ఏంటనేది. అండ్ నిఖిల్ యష్మిల అదేమో డిఫరెంట్ రివర్స్ స్ట్రాటజీ ఉందేమో అనిపిస్తుంది. నిఖిల్ కావాలని నువ్వు అంటే ఇష్టం అన్న విషయాన్ని, నువ్వు అంటే ఇష్టం లేదు అన్న విషయంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది, ఇండైరెక్ట్గా చెప్తుండే ఏంటి దానికోసం మీరు మాట్లాడదాం. దాంతోపాటు గౌతమ్ మొన్న నిన్న నేడు అన్నట్టు మొన్న ప్రపోజ్ చేసిండు, నిన్ననేమో ఇంకా దానివంటే బ్రేకప్ అని ఇవ్వలేమో డైరెక్ట్గా మళ్ళీ గొడవ పడిండు. సో దానికోసం కూడా మాట్లాడదాం. సో చాలా థింగ్స్ ఉన్నాయి అండ్ గేమ్స్ ఉన్నాయి, దాంతోపాటు టేస్ట్ తెచ్చి ఓవర్ యాక్షన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి థింగ్స్. సో మాట్లాడదాం పదాన్ని మరి వీడియో తెలుపుదాం. ఓకే అండ్ మోర్ ఓవర్ డేంజర్ జోన్ ఎవరు ఉన్నా దానికోసం కూడా మాట్లాడదాం అండి. సో ఫస్ట్ వచ్చేసి అండ్ వీడియో నస్తే లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఫస్ట్ వచ్చేసి మనం డేంజర్ జోన్ కోసం మాట్లాడదాం. సో ఓవరాల్గా సండే ఎపిసోడ్లో మనకి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయే వాళ్ళు మెహబూబ్ నైని ఎక్కువరు. సో మోస్ట్లీ నైని అనిపిస్తుంది. సో మెహబూబ్ నైని పృథ్వీ, బట్ నాకు తెలిసినంత వరకు అది నైని పవని ఏవి కూడా రెడీ అని తెలుస్తుంది. సో నైని వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా 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 ఎక్కువ. ఆర్ మెహబూబ్ ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోతారు, మోస్ట్లీ నైని అనుకుంటున్నాను నేను. నైని ఆరు మెహబూబ్లకి ఒకరు వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోతున్నది లెట్ సీ, రేపు మార్నింగ్ తెలిసిపోతుంది. ఓకే అయితే అది పక్కన పెట్టేస్తే మనకి బిగ్ బాస్ సార్ టాస్క్ ఇచ్చారు. అదే ఇంకో టాస్క్ ఏంటబ్బా అంటే స్కూల్ అండ్ కోర్టుని గెలుచుకునేటువంటి టాస్క్ అనమాట. నిఖిల్ వచ్చేసి ఈ టాస్క్ సంచాలకు, ఇది వచ్చేసి జస్ట్ కామెడీ టాస్క్ లాంటి సింపుల్గా చెప్పాలంటే. సో బిగ్ బాస్ ఒక తికమక క్వశ్చన్ అడుగుతాడు, దానికి మనం కరెక్ట్ దగ్గర దగ్గర ఉండేటువంటి ఆన్సర్ ఇవ్వాలి. సో హౌస్ మధ్యలో బజర్ పెట్టేసి గేమ్ స్టార్ట్ చేస్తారు, అటు ఆక్లా నుంచి ఒకటి ఇట్లా నుంచి వచ్చారు ఆడాలి. సో ఆడుతూ పోయారు జంట జంటలు ఎక్కడ కట్ చేస్తే 9 క్వశ్చన్స్ అయిన తర్వాత, ఓకేనా, ఈ 9 క్వశ్చన్స్ అయిన తర్వాత ఏం చేస్తారంటే బిగ్ బాస్ ఎవరు స్కోర్ ఎంత అని అడిగినప్పుడు 9 క్వశ్చన్స్ అటు ఇటుగా ఒక రౌండ్ క్యాన్సిల్ అయింది అనుకుంటారు. ఒక రౌండ్ క్యాన్సిల్ అవ్వడంతో మొత్తంగా చెరో 4 పాయింట్లు వచ్చాయి. అయితే మధ్యలో ఒక దగ్గర ఏమైందంటే ఒక క్వశ్చన్కి ఎవరు గౌతమ్ వచ్చేసి 2 ఆన్సర్ చెప్పాడు. అదేంటి, ఒక నెలలో 28 రోజులు ఉండే అంటే ఒక సంవత్సరంలో 8 నెలలకి 28 రోజులు ఉంటాయి అన్నప్పుడు ఆయన బజర్ నొక్కి ఫస్ట్ ఒకటని చెప్పిండు, ఆ తర్వాత మళ్ళీ కరెక్ట్ చేసుకుని ఇమీడియట్ పర్ణని చెప్పాడు. ఆ సమయంలో ప్రేరణ కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పింది, బజర్ నొక్కకపోవడం వల్ల గౌతమ్ ఆన్సర్ తీసుకోవడం జరిగింది. సో మొత్తంగా అది రిజల్ట్కి వచ్చేసరికి ఆ క్వశ్చన్ కన్సిడర్ చేయాలా వద్దనేది ఒక డౌట్ వచ్చింది. ఆ క్వశ్చన్ ఆ పాయింట్ ఆల్రెడీ గౌతమ్కి ఇచ్చి ఉన్నారు కాబట్టి ఫైనల్లీ దాన్ని అది పక్కన పెట్టేసి అంటే అది కన్సిడర్ చేస్తేనే గౌతమ్ వాళ్ళ పాయింట్ సర్టీ నుంచి 4 పాయింట్లు చేశారు. బట్ స్టిల్ ఇంకొక ఎక్స్ట్రా క్వశ్చన్కి వెళ్ళారు. ఎక్స్ట్రా క్వశ్చన్కి వెళ్ళిన దగ్గర ఏమైంది, ఇది టై బ్రేక్ క్వశ్చన్ కాబట్టి సో ఇది తేజ ప్రేరణ వచ్చి ఆడారు. ఈ క్వశ్చన్ కార్డ్ ఏమైపోయిందంటే ప్రేరణ బజర్ల కింద క్వశ్చన్ సరే కాన్సన్ట్రేట్ చేయాలి. ఆడ కొబ్బరి చెట్టు అంటే ఒక దాని అంటే కోతి ఉడత పక్షి అనే 3 జీవులు కొబ్బరి చెట్టు ఫాస్ట్గా ఎక్కుతున్నాయి అనుకుంటే ఎవరు ఫస్ట్ అడ్డిపండుని కోస్తారని క్వశ్చన్. అయితే ఏ జంతువులను కొబ్బరి చెట్టు అడ్డిపండుని కోస్తారు కొయ్యరు కదా, సో కొయ్యరు అనేది ఆన్సర్. కాకపోతే ఏంటంటే అరటిపండు కొయ్యరు అని తేజ చెప్పాడు, బట్ స్టిల్ బజర్ ప్రేరణ వచ్చింది కాబట్టి ప్రేరణ కోయరు అని చెప్పింది. ఏ జంతువు కోయదు టెక్నికల్గా, అది ఓన్లీ కొబ్బరికాయ అయితే తప్ప కోయలేదు కాబట్టి అది కూడా కొబ్బరికాయ అయి ఉండాలి, ఆ కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు ఉండి ఉండాలి, లేకపోతే అడికెళ్ళి వస్తాయి కానీ. సరే అయితే కానీ ఆ అక్క దగ్గర చిన్న గొడవ అయింది. ఈ కమ్మంలో టేసి తేజ వచ్చి సంచాలక్ మీద కొంచెం అరిచేస్తారు, సంచాలకు ఉన్నటువంటి నిఖిల్ మీద. వీళ్ళు సంచాలక్ రెస్పెక్ట్, సంచాలకు ఎందుకు అరుస్తున్నామని వీళ్ళు అంటారు ఓర్జీ వాళ్ళు. టెక్నికల్గా కూడా సంచాలకు తర్వాత, కాకపోతే తేజ ఏమంటారంటే దాని తర్వాత కవర్ చేసుకుంటూ నేను ప్రేరణ డిస్ట్రాక్ట్ చేయడానికి, ప్రేరణ జరిగే క్వశ్చన్ ఏం లేదు కాబట్టి ప్రేరణ డిస్ట్రాక్ట్ చేయడానికే సంచాలకు మీద అరిచారని చెప్పేసి తీసుకు వాక్గ్రౌండ్ చెప్ప అని సంటాను అంటే ప్రేరణ డిస్ట్రాక్ట్ అయితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఆమె సరిగ్గా చెప్పలేదు కాబట్టి ఆడ అరటి పండు అని చెప్పలేకపోతుంది కాబట్టి అట్లా డిస్క్వాలిఫై అయిపోతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసింది. బట్ ఆన్సర్ ఏంది ఎవరికి అంటే ఆ చెట్టు మీద ఆ పాయింట్ ఉండదని పాయింట్. సో ఎట్లా అవుతుంది మొత్తంగా ఈ రౌండ్లో ఓజీ క్లాన్ వాళ్ళు గెలిచేస్తారు. అండ్ ఫైనల్గా ప్రేరణ నెక్స్ట్ కంటెంట్ రేంజ్ ఓజీ నుండి అండ్ మెహబూబ్ వచ్చేసి టాస్క్ నుంచి రిమూవ్ చేయబడ్డాడు అనమాట. ఇది జరిగింది. కాకపోతే అది పక్కన పెట్టేస్తే ఇది చిన్న డిస్కషన్ జరుగుతుంటుంది. ఈ రిజల్ట్ చెప్పే దగ్గర డిస్కషన్ ఏమైతే ఇందాక చెప్పిన పాయింట్ వస్తానంట, అది యష్మికి గౌతమ్ గొడవ కూడా వస్తుంది. ఇక్కడ ఏమైతే గౌతమ్ వచ్చేసి ఆ ప్రేరణ పిలిచి మాట్లాడుతుంది, ఎంత ఇందాక జరిగింది 4-5 అదే ఏదైతే డౌట్ ఉన్న క్వశ్చన్ ఏదైతే ఉందో దానికోసం మాట్లాడే క్రమంలో పిలిచి మాట్లాడుతుంటానంట. అప్పుడు ఏమైంది, నువ్వు బిగ్ బాస్ ఆన్సర్ చెప్పగానే నేను ఫస్ట్ ఒకటని చెప్పి తర్వాత స్క్రీన్ మీద చూసేసి మళ్ళీ ఇమీడియట్గా నేను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లు మార్చేస్తాను ఆన్సర్ అయితే చెప్తుంటాడు. ఆ క్రమంలో యష్మి వచ్చి మళ్ళీ నువ్వు నిన్న చేసింది కూడా అదే కదా అనేది అంటుంటుంది.
నువ్వేం చేస్తున్నావు అసలు, నువ్వు నన్ ఆఫ్ యువర్ బిజినెస్ వెళ్ళవా అని చెప్పేసి ఆయన తిట్టేస్తాడు ఆయన. సో నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అనేసి ఆమె తిట్టేసేసరికి ఆమె వెళ్ళిపోతుంది, ఓకేనా, రూమ్లోకి వెళ్ళిపోతుంది. అయితే ఆ తర్వాత ఏంటంటే బేసిక్గా ఇక్కడ ఆయన పేరెంట్, నువ్వు నన్ను పిలిచి నువ్వు నన్ను చెప్తే నేను రాలేదు నీ దగ్గరికి, నువ్వే పిలిచి నా మీద నోరు పారేసుకుంటున్నాను పదని చెప్పింది. సో ఎందుకని అంత ఫ్రస్ట్రేట్ అయిన నాకు కూడా అర్థం కలదు. గౌతమ్ దిస్ ఇస్ టూ బ్యాడ్ టూ వారెస్ అమ్మాయిలు మీద అరచడం. మళ్ళీ ఏమంటే ఉమెన్స్ వీక్ కాకరకాయలు వంకాయలు అని చెప్పి పెద్ద మీ పెద్ద మాటలు చెప్పిండు. తీరా రియాలిటీకి వచ్చేసరికి ఏమో మరి అమ్మాయిల మీద అరచిండు. అది రీజన్ అంటే కూడా అర్థం. సో ఆ రీజన్ నీ దగ్గర పెట్టుకో కానీ ప్రేరణ చైతే ఏమంటలేక మరి ప్రేరణ మీకు ఎందుకు తెరిచాము. సో అది తెలుసుండాలి ఆయన కూడా. మాటలు అయితే కరెక్ట్ చెప్తారు బట్ రా రియాలిటీలో వేరేలా ఉంటుంది అనిపిస్తుంది కొంతమంది టెక్నికల్. సరే అది పక్కన పెట్టిస్తే మళ్ళీ యశ్మి గౌతమ్ అది దీనికోసం మాట్లాడుతారు. అదేంటబ్బా అంటే అంటే అదే యశ్మి పాయింట్ అలా సింపుల్, ఇప్పుడు నిన్న నేను అదే చేస్తానని చెప్పేసి కదా, నేను నిన్ను అదే చేస్తానని చెప్పేసి నువ్వు అడిగావు, మళ్ళీ నువ్వు చేసింది కూడా అదే కదా, అంటే ప్రేరణతో నువ్వు చేసింది కూడా అదే చేస్తున్నావు, నువ్వు కూడా ఆమెను అదే తిడుతున్నావు కదా అని సామె పాయింట్. అరే ఇంకోటి ఏంటంటే గౌతమ్ ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి మళ్ళీ ప్రేరణకి సారీ చెప్పేస్తాను, సారీ చేసేసుకున్నాను కదంటే, అంటే నేను సారీ చెప్పలేదు నువ్వు చూసావా, నేను సారీ చెప్పేయచ్చు కదా, చెప్పేస్తుంటాను కదా నీకు తెలియకపోతే. సో ఎవరో చెప్పిన దాన్ని పట్టుకొచ్చి నువ్వు నన్ను అడిగావు అని చెప్పేసి యశ్మి అంటుంది. సో గౌతమ్ ఏదో అడిగినట్టుంది యశ్మిని. సో అది ఎవరో చెప్పింది మీద పట్టుకొచ్చి నేను అడిగావు. ఇంకోటి ఏంటంటే నేను వాళ్ళతో క్లారిఫికేషన్ ఇచ్చుకునేది కూడా నువ్వు చూసుకోలేదు బట్ ఎవరో వచ్చి నువ్వు దాని మీద అరిచేసావు, అంటే నేను ఎవరి మీద అరిచేశానని చెప్పేసి నిన్ను నన్ను వచ్చి అడిగావు, బాగానే ఉంది. బట్ ఇవాళ నువ్వు అట్నే జరిగిందో తెలుసుకోకుండా నువ్వు కూడా మళ్ళీ ప్రేరణ మీద నువ్వు ఎందుకు అరిచేసావు, సో నేను ఏం చేసిన తప్ప అయితే ఇవాళ నువ్వు చేసిన కూడా తప్పే కదా, సో నాకు నువ్వు తప్పు చేసినట్టే అనిపిస్తోంది అనేసి ఆమె చెప్పిందనమాట. సో ఆ తర్వాత గౌతమ్ ఆమె వెళ్ళిపోయింది అంటే మాట్లాడేసి వెళ్ళిపోతుంది. నువ్వెవరో మాట వినొచ్చి నన్ను అడిగేస్తావు అని చెప్పేసి అంటే ఏం లేదు నేను నార్మల్నే అడిగాను, నేను అరవలేదు అని చెప్పేసి నేను అంటే ఫైనల్గా డోర్ వేసుకుంటుంది. ఈ మధ్యలో పుల్లల మాస్టర్ వచ్చేసి మన టేష తేజ అదేంటి మాట్లాడుతూ డిస్కషన్ చేస్తుంటే అలా వెళ్ళిపోతుంది, అది డిస్కషన్ కాదు బాబు, ఇద్దరు మధ్య గట్టి గట్టి తిట్టుకుంటుంటే దాన్ని గొడవ అంటారు, డిస్కషన్ అంటారు. డిస్కషన్ అంటే కలిసి కూర్చొని మాట్లాడేది డిస్కషన్, తిట్టుకుంటూ మాట్లాడేది గొడవనే. గొడవ కావద్దన్నప్పుడు ఇద్దరిలో ఒకటి తగ్గాలి అంత తప్పిస్తే చెప్పరాడు ఎవరాను వేస్తారా నేను అంటే గొడవ అవుతుంది తప్ప డిస్కషన్ ఎవరన్నా. సో కట్ చేస్తే ఆమె వెళ్ళిపోయింది, డోర్ వేసుకుంది. ఈయన కొంచెం టెస్ట్ తేజ అదే ఏంటి డిస్కషన్ పెడుతుంటే అలా వెళ్ళిపోయింది డోర్ వేసుకుంది ఏంటి ఆమె అంటుంటే టెస్ట్ తేజ కట్ చేస్తే గౌతమ్ ఏమో ఏదో మైండ్లో పెట్టుకున్నా మాట్లాడుతుంది, ఇక నుంచి ప్రేమ లేదు దోమ లేదు అన్నట్టుగా ఏదో మైండ్లో పెట్టుకుని అలా చేస్తున్నట్టుంది అనేసి గౌతమ్ అయిపోయింది. బ్రేకప్ చెప్పేసుకున్నట్టే ఆమెతో వదిలేసుకుంది ఆమెని, ఏం లేదు అక్కడ. మొన్ననే కదా మొన్న నేను ప్రపోజ్ చేసిండు, తర్వాత రెండో తర్వాత నెక్స్ట్ నామినేషన్ చేసేవిగానే ఆ గౌ అదే మన మణికంఠ వెళ్ళిపోయిన అమ్మ ప్రేమ వల్ల ఇదంతా జరిగింది ఏమని చేసి అప్పుడు బ్రేకప్ అనుకుండు, ఇప్పుడేమో గొడవ కూడా దిగిపోయాడు ఎంతే ఇక అది అంటే ఆయన అది నేనేమో అని తినిపిస్తా అంటాడు ఇవన్నీ మనకు గొడవపడతాడు. ఆ కారణంగా గౌతమ్ చాలా స్ప్లిట్ పర్సనాలిటీలు బిహేవ్ చేస్తారు. అప్పుడే రామానుజన్ లెక్కలు మంచిగా చెప్పండి అని మాట్లాడతాడు ప్రేమగా, తర్వాత అని గొడవపడతాడు. సరే వింత మనిషి ఆయన. సరే అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ నిఖిల్ యశ్మి లవ్ స్టోరీ కోసం కూడా మాట్లాడదాం. సో యశ్మి అంటే నువ్వు ఎందుకు నువ్వు ఇలా అని అడుగుతుంది అనమాట. అప్పుడు అంటే ఎందుకు ఇలా మాట్లాడలేదు సరిగ్గా అని చెప్పి ఆమె క్వశ్చన్. అప్పుడు నేను నేను ఇలాగే ఉంటా అంటే నీతో ఇట్లయితే చాలా కష్టం, నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, నువ్వు నేను చెప్పాను ముందే నీకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు అని చెప్పేసి నిఖిల్ అంటుంటాడు. నేనేం పెట్టుకోలేదు, నేనేం హట్ అవ్వలేదు, నేనేం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, నేను హట్ అవుతున్నానని చెప్పేసి నువ్వు ఎక్కువ హట్ అవుతున్నావేమో, నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావేమో అని చెప్పేసి యశ్మి నిఖిల్ అంటుంది అనుంటావు. నాకేం తక్కువ చెప్పు, దిక్కు లేక వచ్చేస్తా అనుకుంటున్నావా ఏంటి, నాకేం తక్కువ అంటుంది యశ్మి నిఖిల్ని. ఓకే నీకు నాకు అసలు సెట్ అవ్వదమ్మా అని చెప్పేసి యశ్మి అనేసి అందరితో మంచిగా ఉండాలంటావు, మళ్ళీ తిప్పి కొడితే నాతో ఫ్రెండ్లీగా కూడా నాతో ఒకసారి మాట్లాడలేదు కూడా మాట్లాడు అనేసి అంటుంది అనమాట. కట్ చేస్తే మళ్ళీ అదే విషయాన్ని ప్రేరణతో మాట్లాడుతూ అంటే ఇండైరెక్ట్గా నాకు నీ మీద ఉంది అని చెప్పబోతున్నాడా ఏంటి అబ్బాయి అనేసి అంటుంది ప్రేరణతోటి. ఎవరు యశ్మి ఇండైరెక్ట్గా చెప్తుండ్రు నువ్వు నా మీద ఎక్స్పెక్టెన్స్ పెట్టుకోకు 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 అంటూ ఇండైరెక్ట్గా నువ్వు నాకు ఇష్టం నువ్వు నాకు ఇష్టం అనేసి చెప్తుండా ఏంటి అనేది అంటుంది అనమాట. సో ప్రేరణ కూడా అంటుంది అవును మొన్న ఇది విష్ణుప్రియకి ఏదో చెప్పాడంటే ఏంటి అంటే నేను మొన్న గౌతమ్తో డ్యాన్స్ చేస్తాను కదా సో తనకు జెలస్ వచ్చిందంట అదే చెప్పాడంట అనేసి చెప్పింది అనమాట. ఊ జెలస్ వచ్చిందా, ఓకే అది పక్కన పెట్టేస్తే ఇది చూద్దాం మరి వీళ్ళ గురవ ఎట్టిపోతుందో. అప్పుడు ప్రేరణ ఇంకో పాట ఉంటుంది, ఇప్పుడు ఇంకో మాట అంటుంటుంది టీస్ చేయడమే ఆయన ప్రేమ అనేమో అని లవ్ లాంగ్వేజ్ టీస్ చేయడమేమో మనం చూసాం కదా అదే సజా అని చెప్పేసి ఇడియట్ సినిమాలు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రేమిస్తారు కదా, టీస్ చేస్తూ ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు, ముద్దుగా చెప్తూ ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు, మరి ఇదే ఆయన లవ్ లాంగ్వేజ్ ఏమో టీస్ చేస్తూ ప్రేమించడమే అని నాకు ఇష్టం లేదు అని చెప్పేసి మీకు క్లోజ్ చేస్తుంది.
సో నువ్వు అక్కడ పడితే మొత్తంగా బిగ్ బాస్ టాస్క్ ఓవర్ అయింది అని చెప్పి ప్రకటించిండు. చెప్తూనే మళ్ళీ ఇరుట్లాల నుంచి ఇంకొక మెంబర్ని యాడ్ చేసుకోవచ్చు కంటెంటర్ షిప్ కన్నప్పుడు. వీళ్ళేమో విష్ణుప్రియని యాడ్ చేస్తారు రోజు వాళ్ళు, రాయల్స్ వాళ్ళేమో టేష తేజని యాడ్ చేస్తారు. కట్ చేస్తే ఫైనల్ కంటెంటర్స్ ఎవరెవరు ఉన్నారబ్బా అంటే పృథ్వీ ప్రేరణ, నిఖిల్, విష్ణు, రోహిణి తేజ. అంటే వాళ్ళ క్లాన్ నుంచి రోహిణి తేజ, వీళ్ళ క్లాన్ నుంచి పృథ్వీ ప్రేరణ, నిఖిల్, విష్ణు ఉన్నారనమాట. మొత్తంగా ఆరుగురు ఉన్నారు. కట్ చేస్తే లాస్ట్ రౌండ్ ఉంటుంది. ఇంతకంటే ముందు ఒక స్పాన్సర్ టాస్క్ పెట్టాడు అటమ్స్ బార్గ్ బిఎల్డిసి ఫ్యాన్స్ది. ఈ టాస్క్లో రోజు క్లాన్ నిఖిల్ లక్ష్మి నబీల్ లక్ష్మి గెలిచారు. సో చాలా ఫాస్ట్గా ఆడి పిరమిడ్ కట్టాలన్న దగ్గర. సో అది పక్కన పెట్టేస్తే ఇంకా బిగ్ బాస్ కిచెన్ టైం అయిపోయింది. సో ఎక్స్ట్రా కిచెన్ టైం కోసం బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒక బజర్ నుంచి బజర్ మధ్యలో నన్ను ఇంప్రెస్ చేసి ఇస్తా అంటాడు. సో డ్యాన్సులు స్కిట్లు రిహర్సల్ చేసేది బాగానే ఉంది. ఆమె అసలు రోహిణి ఫెంటాస్టిక్ అసలు యాక్టింగ్లో నెక్స్ట్ లెవెల్ అసలు కామెడీలో. సో మొత్తంగా వాళ్ళకి బిగ్ బాస్ నచ్చి 2 గంటల మరో కిచెన్ టైం అయితే తీయడం జరిగింది. ఇది కావాలని మన ఎంటర్టైన్ చేయడం కోసం పెట్టినటువంటి టాస్క్ లెక్కలు ఉంటుంది. ఇది కిచెన్ టైం మొత్తం ప్రతిసారి వెళ్ళి తగ్గించింది పెంచడం కోసం. ఇది పాపం వాళ్ళకి కిచెన్ కష్టాలు. సరే అది పక్కన పెట్టేస్తే ఈ పృథ్వీ విష్ణులు గొడవ కోసం మాట్లాడేస్తే అయిపోతుంది. ఇంకో జస్ట్ ఓన్లీ మన టాస్క్ ఒకటే ఉంటుంది కాబట్టి. సో పృథ్వీ విష్ణు గొడవ ఏంటబ్బా అంటే పాపం ప్రేమ యుద్ధం, ప్రేమ పావురాలు ఇప్పుడు మొన్నదాకా మంచిగా కలిసి ఉంటుంది, ఇప్పుడు వీడిపై దూర దూరం కూడా సో స్వాడ్ దూరాభారంగా మారింది. సరే అది ఎందుకయిందంటే విష్ణు అక్కడ ఆ పంట ఒకటి రూమ్లో కూర్చొని ఉంటారు, ఇద్దరే ఉంటారు. చూసి దగ్గరికి వచ్చి ఏమైంది ఇందాక పిలిస్తే రాలే అని అడిగింది ఆమె. నేను ఈరోజు బిజీగా ఉండే అప్పుడు బిజీ అని చెప్పేసి ఆయన అంటాడు. అంటే నువ్వు నన్ను హట్ చేయాలి అని ప్రామిసెస్ చెప్పు అనేసి, అంటే నన్ను హట్ చేయాలి అని ప్రామిసెస్ చెప్పి అంటే ప్రామిస్ చేయలేదంటే నేను అంటే ఇష్టం లేదా అని అడుగుతుంది విష్ణు. ఉంది అంటాడు. బట్ అంటే మరి యూఆర్ నాట్ అంటే అప్పుడు ఏమంటుంది, యూఆర్ నాట్ సేమ్ నువ్వు మారిపోయావంటే ఐ వాస్ చేంజ్డ్ అంటాడు ఆయన. ఇంకా నాతో ఇలాగే నాతో ఇంతే మాట్లాడతావా సీజన్ మొత్తం అంటే అంటాడు ఆయన. అంటాడు సో ఐఎమ్ సారీ ఐ డిడ్ ఎనీథింగ్ అంటే నేను ఏదైనా చేస్తుంటే నన్ను క్షమించను ఏమంటుంది, నేను ఏదైనా చేస్తుంటే నన్ను కూడా క్షమించను అంటాడు. అలా వెళ్తాడు. అంటే మొన్న నామినేషన్స్ అప్పుడు చూస్తే మా తర్వాత యష్మి కూడా చెప్పింది కదా, అంటే జనరల్ చూసే వాళ్ళకి కూడా మీరు అంటే ఆమె గేమ్ నాశనం అయిపోతుంది నీ వల్ల ఫీల్ అవుతున్నారు, ప్రతి దాంట్లో ఆమె నేను ఇన్వాల్వ్ చే ఆమె నీకు హెల్ప్ చేయడం, నువ్వు ప్రతి దాంట్లో నువ్వు ఆమె డిపెండ్ అవ్వడం, సో ఇది బాగా అనిపించట్లేదు, మీ ఇద్దరు గేమ్ పోతుందని చెప్పారు కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ప్రతి కొంచెం. సో అందుకని ఇలా సరిగ్గా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే కూడా ఇక నువ్వు ఇంతే ఉంటావు సీజన్ మొత్తం ఇలాగే మాట్లాడతావు అంటే అవును అన్న సెన్స్లో చెప్పాడన్నాడు పాపం. సో విష్ణుప్రియ కొంచెం సో సాడ్. బట్ స్టిల్ దేవుడు ఒకటి తీసుకుంటే ఒకటి తీరుస్తారంటే ఇలామని మెగా చీఫ్ చేసేస్తాడు. మరి ఆ మెగా చీఫ్ ఎలా అయిందో చూసేద్దాం. కట్ చేస్తే ఇక లాస్ట్ మిగిలింది మెగా చీఫ్ టాస్క్, ఫైనల్ టాస్క్. సో ఎవరు చీఫ్ అనేది, సో మొత్తంగా ఒక మనకు హౌస్ మేట్స్ డిసిజన్ మీద ఇది ఎవరు చీఫ్ అయితే డిపెండ్ అంటుంది. సో మనకు నచ్చిన హౌస్ మేట్ అంటే ఉన్న ఆరుగురికి ఎవరు చీఫ్ కావాలంటే వాళ్ళు ఏం చేయాలంటే బేసిక్గా అందరి వెళ్ళి బంతిపూల దండలతో పంపించారు. అండ్ అక్కడే పక్కన మిరపకాయల దండలు పెట్టారు, ఒక డబ్బల్ అనేది పెట్టి దాని మీద ఒక చాక్ పెట్టారు. హౌస్ మేట్స్ బజర్ వచ్చినట్టు పోయి జబ్బర్ పరిగెత్తి పట్టుకోవాలి. ఎవరైతే కత్తిని పట్టుకో అంటే ఎవరైతే కంటెంటర్స్లో ఉన్నారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు, సో కత్తి పట్టుకున్న వాళ్ళు రీజన్ చెప్పేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళని అంటే నచ్చని వాళ్ళని గేమ్లోకి తీసేయడం అంటే గేమ్ ఇన్ ద సెన్స్ కంటెంటర్షిప్ దాని ఫైనల్ చీఫ్ అనే పదం నుంచి తీసేయడం లాంటిది ఇది డైరెక్ట్. సో ఎవరెవరు పట్టుకున్నారంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసి మెహబూబ్ పట్టుకుంటాడు, మెహబూబ్ పట్టుకొని ప్రేరణ గేమ్లోకి తీసేసిండు. సెకండ్ వచ్చేసి నబీల్ పట్టుకొని రోహిణి తీసేసిండు. థర్డ్ వచ్చేసి అవినాష్ పట్టుకొని పృథ్వీని తీసేస్తాడు. సో హరితేజ వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా వీళ్ళు రాయల్స్ వాళ్ళు తెలుగు ప్లాన్ చేసి అంటే మధ్యలో విషప్రియని తీసేద్దాం అనుకుంటున్నప్పుడు హరితేజకు పాయింట్ చెప్తుంది. ఇప్పుడు మన ఎలాగో ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు, రోహిణిని వెళ్ళిపోయిన తర్వాత మన వాళ్ళు ఒకడే ఉంది తేజ తేజ. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ముగ్గురు. సో వనీషి 3 వేసుకున్నప్పుడు వాళ్ళు ఎవడో ఒకడు అవుతాడు అన్నప్పుడు అయ్యేది ఏదో మనకు నచ్చినవన్నీ ఇంటికి అవసరమైనవి మంచివన్నీ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ కదా అని ఆమెకు మంచి వ్యాలిడ్ పాయింట్ పెట్టింది. కట్ చేస్తే వాళ్ళు డిసైడ్ అయ్యారు. నిజంగానే థర్డ్ పాయింట్లో అవినాష్ వచ్చి పృథ్వీని గేమ్లోకి తీసేసిండు. ఫోర్త్ వచ్చేసి సో ఫోర్త్ వస్తుంది ఇప్పుడు పృథ్వీకి వెళ్ళిపోయింది. సో పృథ్వీ పట్టుకొని తేజాన్ని గేమ్లోకి తీసేసిండు ఆమె నల్లకి వెళ్ళి రేస్లోకి వెళ్ళి. సో నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి గౌతమ్ వచ్చేసి నిఖిల్ని తీసేసిండు. సో దాంతో ఫైనల్ మిగిలింది ఎవరు, విష్ణుప్రియ మిగిలింది. విష్ణు మెగా చీఫ్ అయింది అనమాట. సో అది సో ఫస్ట్ లేడీ మెగా చీఫ్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. సో ఇది జరిగింది. తర్వాత మొత్తంగా బిగ్ బాస్ వీళ్ళు కొన్ని అన్వలప్స్ ఇచ్చాడు. ఆ అన్వలప్స్ చీఫ్ అయినటువంటి వాళ్ళు ఓపెన్ చేస్తే కనుక ఏం తెలియదబ్బా అంటే 2 లక్షల ప్రైజ్ మనీ ఆడైందనమాట. ప్రైజ్ మనీలోకి 2 లక్షలు ఆడాయి. మొత్తంగా 40 లక్షల 16 వేలు అయింది ప్రైజ్ మనీ. సో ఇది జరిగింది. అండ్ బిగ్ బాస్ ఇంకోటి సాటర్డే ఎపిసోడ్ ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. సాటర్డే ఎపిసోడ్ ఎవరు షేర్ చేయలేదు. సో మనకి సండే ఎపిసోడ్ వచ్చేసి లాంగ్ షూటింగ్ ఉండబోతుంది అనమాట. ఎందుకంటే సెలబ్రిటీస్ రాబోతున్నారు. మళ్ళీ సే మన దసరా లెక్కలనే సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అయ్యి మళ్ళీ 2 గంటలు సాగుతుంది అది సాగి. బట్ ఈ వారం అయితే ఎలిమిట్ అయ్యే వాళ్ళు నా
ఎవరెవరు మన నయని పవని అండ్ మేబుల్కర్ ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మోస్ట్లీ పృథ్వీ కూడా ఉంది కానీ పృథ్వీ ఒప్పుకొచ్చి నయని మేబుల్కర్ ఒకరు పోతారు. మోస్ట్ నేను అయితే నయని అనుకుంటున్నా. సో ఇది అండ్ దాంతోపాటు మన ఆదిత్యం గారు రీఎంట్రీ ఇస్తారని కూడా అనిపిస్తుంది. సో దానికి సంగతి చూద్దాం ఒకవేళ అప్డేట్స్ వస్తే. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళు వీడియో మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వీడినస్తే లైక్ కొట్టినప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు.